నమస్కారం అమ్మ. నమస్కారం గురు. నమస్కారం అండి. ఇవాల్టి పాఠానికి స్వాగతం. అలాగే సిద్ధాంత కౌముది చదువుకుందాం. అలాగే ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్యః శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్యః పరమ ఋషిభ్యః నమో మహద్భో మునిభ్యో గురుభ్యః ఏనాక్షర సమామ్నాయ మధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలైః శబ్దవారిభిః తమశ్చ తమశ్చ జ్ఞానజం భిన్నం తస్మై పాణినయే. తమశ్చ జ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. మునిత్రయం నమస్కృత్య తదుక్తిః పరిభావ్య చ వైయాకరణ సిద్ధాంత కౌముదీయం విరచ్యతే. ఓం నమస్తే. ఇక్కడ ఇవాళ ఒక కొత్త సూత్రం చూద్దాం. వృద్ధిరాదైచ్ అనండి. వృద్ధిరాదైచ్ వృద్ధి వృద్ధి ఇది ప్రథమ ఏకవచనంలో ఉంది. ఐచ్ ప్రథమ ఏకవచనంలో ఉంది. దీనిలోకి ఎటువంటి అనువృత్తులు అధికారాలు ఏం చెప్పుకోలేదు కాబట్టి ఆత్ ఐచ్ వృద్ధి అని లెక్క. ఇప్పుడు మీరు గమనించినట్లయితే అంటే సాధారణముగా చెప్పేటప్పుడు ఇగో దీనికి ఈ పేరు అని కదా చెప్తాం మనం. అవును దీనికి ఈ పేరు. అవును ఏమిటి ఇప్పుడు రకరకాల పేర్లు ఏ పేరు చూసినా దీనికి ఈ పేరు అని ముందు ఏమిటో చెప్పి దానికి ఏం పేరు పెట్టారో చెబుతున్నారు. ఇక్కడ ఏమంటున్నాడు ఆత్ ఐచ్ అనే రెండిటికి వృద్ధి అనే సంజ్ఞ విధిస్తున్నాడు. అంటే మామూలుగా ఏం చెప్పుకోవాలి ఆత్ ఐచ్ వృద్ధి అని చెప్పాలిగా మరి. కానీ ఇక్కడ వృద్ధి రాదైచ్ అన్నారు. ఎందుకన్నారు అంటే పెద్దలు ఏం చెబుతారంటే ఇది సూత్ర సంఖ్య చూడండి ముందు మొదటిది ఒకటవ పాదంలో ఒకటవది ఒకటవ అధ్యాయములో ఒకటవ పాదం ఒకటవ సూత్రం. అవును అంటే అష్టాధ్యాయి ఈ సూత్రంతో ప్రారంభం అవుతుంది. ఏదైనా శాస్త్ర విషయాలు గాని చెప్పేటప్పుడు ఒక ప్రామాణికమైన మాట చెబుతారు పెద్దలు. ఓకే వృద్ధి ఏం చెబుతారు అంటే మంగళాదీని మంగళ మధ్యాని మంగళాది అంటే మంగళమైనటువంటి పదముతో ప్రారంభం చేయాలి మంగళమైన పదము మధ్యలో ఉండాలి మంగళమైన పదము చివరన కూడా ఉండాలి అనేటటువంటి ఒక ఆచారాన్ని పాటిస్తారు. ఈ వృద్ధి అనే శబ్దము మంగళకరమైన శబ్దము. అవును ప్రోగ్రెషన్ అది చూపిస్తోందిగా అంతేగా. అందుకని ఆ మంగళకరమైన శబ్దముతో ప్రారంభమైంది అని చెప్పటం కోసమని వృద్ధి అనేది ముందు పెట్టారు అని పెద్దలు అంటారు. సో ఇంతకీ ఇక్కడ వృద్ధి రాదైచ్ అంటే ఏమిటి ఆత్ అన్నారు అక్కడ. ఆత్ అంటే దీర్ఘంలో ఉన్న ఆరు వస్తాయి. అంతే అంటే తపరస్తత్కాలస్య అని నిన్న చదువుకున్న సూత్రం యొక్క యూటిలిటీ కనబడింది కదా. అది ఆ అంటే ఆ దీర్ఘము. తర్వాత ఐచ్ ఐచ్ అనగా ఏమవుతుంది మాహేశ్వర సూత్రాల్లో ఒక సూత్రము. ఏమిటవి నోటికి వచ్చాయి రాలేదా వృద్ధి రాదే కాదు అది కాదు ఐ ఉన్ అనే ఐ ఉన్ ఐ ఉన్ రుల్రుక్ రుల్రుక్ ఏఓంగ్ ఏఓంగ్ ఐ ఔచ్ ఐ ఔచ్. ఇప్పుడు చెప్పండి ఐచ్ అంటే ఏమిటనమాట ఐ ఔచ్ కలిపి ఐచ్ అయింది. ఐ ఔచ్ అన్నది సూత్రము ఐచ్ అన్నది ప్రత్యాహారము. ఓకే ప్రత్యాహారము అంటే ఏంటి
తన దగ్గర నుంచి మొదలెట్టి ఆ హలం హల్లు చివరి వచ్చే వరకు చెప్పుకునేది. అవును, ఈ సూత్రం చదువుకున్నాం గుర్తుందా? ఇలా ఈ మాట చెప్పుకుని సరే అంటే ఐచ్ అంటే ఏంటనమాట, ఐ అవులు అవులు అంతే. ఏమేంటి ఇప్పుడు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వర్ణాలు ఏమేంటి చెప్పండి? ఆత్ అంటే ఏమిటొస్తుంది? ఆ ఒకటి. 18 రకాల అకారాలు రావు, ఆరు రకాలే వస్తాయి. దీర్ఘము, అనునాసికము, అనన్నాసికము, తర్వాత ఉదాత్త, అనుదాత, స్వరితాలు. అంతే, ఉదాత్త, అనుదాత, స్వరితాలు. రైట్. కనుక ఇప్పుడు వృద్ధిరాదైచ్ అంటే మీకేం అర్థమైంది? ఆదైచ్ అంటే ఏమేం వర్ణాలు వచ్చినట్టయినాయి? ఆ ఒకటి, ఐ ఒకటి, ఔ ఒకటి. ఈ మూడిటికి కలిపి వృద్ధి అనే ఒక సంజ్ఞని విధించారు. వృద్ధి సంజ్ఞ అని అంటారు దీన్ని. ఏమండి వృద్ధి సంధి వచ్చేది? ఇంకా మీకు అర్థమైపోయిందిగా? అయిపోయింది. మీకు ఎన్నో పేర్లు సంస్కృతం నుంచి వచ్చినవే, తెలుగు వ్యాకరణంలో చెప్పుకున్న ఈ పేర్లే వాడుకుంటాం. అవునవును, బాగా గుర్తిచ్చారు. వృద్ధి సంధి అని బాగా గుర్తిచ్చారు, వెరీ గుడ్. ఇక్కడతో ఈ సూత్రం చెప్పుకోవడం అయిపోయినట్టు ఒక విధంగా. ఓకే, వృద్ధి శబ్ద సంజ్ఞాత్వేన విధీయతే. అసలు వృద్ధి అంటే ఒక అర్థం ఉంది కదా, ఆ పదానికి ఒక అర్థం ఉంది కదా. ఉంది. వృద్ధి అనేటటువంటి శబ్దానికి, ఆ పదానికి ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ వృద్ధి అన్నది ఒక సంజ్ఞ రూపముగా వాడుకుంటున్నాడు. ఓకే, దేనికి? ప్రత్యేకం ఆదైచాం సామాన్యేన తద్భావితానామ తద్భావితానాం చ తపరకరణమై మైజర్థం పరస్తపరః ఇతి ఖట్వైడకాదిషు. ఇట్లా మీకు దీని ఉదాహరణ ఔపగవః ఔపమన్యవః ఐతి కాయేన ఆశ్వలాయనః ఇవన్నీ చూపిస్తున్నారు. చూసారా మీకు ఇక్కడ ఉదాహరణలు? అవును. ఇవన్నీ కూడా మనం తర్వాత వాడుకుని చెప్పుకుంటాం వీటి గురించి. ఓకే, ఇక్కడి వరకు మనం చెప్పుకోవాల్సిన సంజ్ఞల్లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఎంతవరకు అంటే దీని అర్థం ఏమిటి, వేటికి వృద్ధి అనే పేరు పెట్టారు. ఈ సూత్రం మళ్ళీ చదువుతున్నామా? ఈ సూత్రాలన్నీ మళ్ళీ వెనక్కి వస్తాం, ఈ సూత్రాలు చదువుతాం మనం, అలాగే రెఫరెన్స్ చేస్తూనే ఉంటాం వీటికి. కనుక ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని మొదట్లోనే చెప్పి కన్ఫ్యూజ్ చేయకుండా ముందు ఎంత వరకు తెలుసుకుందాం అంతవరకు తెలుసుకుందాం. అలాగే తర్వాత ఈ ఔపగవ ఎందుకు ఇచ్చాడు, ఔపమన్యవ ఎందుకు వచ్చింది, శాలీయహ ఎందుకు వచ్చింది, మాలీయహ, ఇవన్నీ చెప్పుకుందాం. రైట్. ఇక వృద్ధి రాదై అంటే ఏమిటన్నమాట? ఐటికి వృద్ధి అనే సంజ్ఞని విధించుకున్నాడు. ఓకే, ఓకే, అర్థమైందమ్మా? ఇక అనేక అనేక ఉదాహరణలు మనకి తర్వాత ఇస్తారు. ఓకే, ఏమేమి వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనే విషయాల నుంచి. ఓకే, వృద్ధి ఏంటి, వృద్ధి సంధి ఏమిటి, ఇవన్నీ కూడా మనం తర్వాత చూడబోతున్నాం. అలాగే ఏమండి, ఇక అష్టాధ్యాయిలో వృద్ధి అనేటటువంటి, ఇప్పుడు వృద్ధి సంజ్ఞ పెట్టాడు కదా, ఒక 9 సూత్రాల్లో, బహుశా 9 or 8 సూత్రాల్లో, 9 రఫ్గా 9 సూత్రాల్లో ఈ వృద్ధి అనేటటువంటి సంజ్ఞని వినియోగించారు అని చెప్పి మనకి చెబుతారు. ఓకే, వృద్ధి రాదై జాగ్రత్త. ఇక ఈ వృద్ధి రాజైత అయిన తర్వాత ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెబుతున్నారు. ఆదైచ్ అనేదైతే ఉందో చివరన, దీనికి ఈ వ్యాకరణంలో ఇచ్చిన సూత్రాలని అనుసరించే
ఆ చివరిన చకార స్థానంలో గకారం రావాల్సి ఉంటుంది ఒక వ్యాకరణ సూత్రం ద్వారా. అదేమిటో మనం తర్వాత చూద్దాం. అలాగే అంటే ఇలా ఉన్న సందర్భంలో గకారము రావలసి ఉంటుంది. అదైచ్చనది అక్కడ గకారం రావాలి, కానీ చకారమే ఉంది. ఏంటి అలా ఎలా చకారమే ఉంచేస్తారు అనే ఒక సందేహం వస్తుందిగా. మరి ఇంత వ్యాకరణం రాసిన పాణిని గారు తన వ్యాకరణ సూత్రంలో ఉన్నదాన్నే తప్పి చేస్తారా? చేయరు. కనుక ఆయన తప్పు చేశాడు అని అనకూడదు మనం. ఆయన ఎందుకు రాశాడో తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. చేయాలి. ఇది ఇదేంటంటే ఇది ఇదంతా కూడాను వేద తుల్యమైనదే. ఎందుకంటే ఇది వేదాంగము, వేదము యొక్క అంగము. అవును, వ్యాకరణం కనుక వేదములో అంటే ఛందస్సులో ఉండేటటువంటి వ్యాకరణ లక్షణాలు ప్రయోగాలు లౌకిక వ్యాకరణంలో ఉండే ప్రయోగాల కన్నా భిన్నంగా ఉంటాయి. అవును. ఓకే, ఇప్పుడు ఎట్లా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి అని ఒక ప్రశ్న వేసుకోవచ్చుగా మనం. వేసుకుంటే చాలా ఉదాహరణలు కనపడతాయి మనకి. చెప్తా, ఉదాహరణ వచ్చినప్పుడు చెప్తా మళ్ళీ, గుర్తు రావట్లేదు. భద్రం కర్ణేభి శృణుయామ దేవా అనే ఒక మంత్రం ఉంది. కర్ణ అన్నది పుల్లింగ శబ్దం, మరి ఏం కావాలి అక్కడ? కర్ణైహి అని రావాలి. కానీ కర్ణభిహి అన్నారు, మరి అది మీ మామూలు లౌకిక వ్యాకరణంలో అలా ప్రయోగించాం. అవును, అంటే ఛందస్సులో రకరకాలుగా కనపడతాయని చెప్పడం ఉదాహరణ చెప్తున్నా అంతే. వచ్చింది వెంటనే ఏంటంటే చాలా అట్లాంటి ఒక ఛందో వైదిక ఛందస్సులో ఈ ప్రయోగం సాధు ప్రయోగమే అని అంటే అంతవరకే అది తెలుసుకుని ఆపేద్దాం మనం. ఎక్కువ దాని మీద మన చర్చ అవసరం లేదు. అలాగే తర్వాత అదేం గుణ అనండి. అదేం గుణ, అదేం గుణ, అత్ ఏం గుణ, అత్ ఏంగు ప్రథమ ఏకవచనము, గుణ కూడా ప్రథమ ఏకవచనమే. అత్ అంటే ఏమిటి అనమాట, ఇక్కడ ఇందాక అత్ అంటే చెప్పారు, ఇప్పుడు అత్ అంటే ఏమిటి అంటే హ్రస్వంలో ఆరు రకాలు. హ్రస్వ అకారము, హ్రస్వ అకారం. ఏంగ్ అంటే ఏమిటి, ఐ ఉన్ రులు కే ఓంగ్ అన్నగంటే ఏ ఓలు అయ్యవచ్చులు అక్కడ తీసుకున్నాడు, ఏ ఓంగులు ఇక్కడ తీసుకున్నాడు. అవును. ఓకే, అంటే హ్రస్వ అకారము, ఏకారము, ఓకారము మూడు వర్ణాలకి గుణము అని గుణ అనే ఒక సంజ్ఞని విధిస్తున్నాడు. ఓకే, గుణ అంటే ఏంటి, ఇది కూడా ఒక శబ్దమే కానీ ఇక్కడ గుణ అనేది సూత్రాలలో మనకు వచ్చినప్పుడు దానికి ఏమర్థం చెప్పుకోవాలి, అది ఒక సంజ్ఞ, సంజ్ఞగా వాడుకున్నాడు. ఓకే, ఇది మనకి అదేం గుణ అనేటటువంటి సూత్రము యొక్క అర్థము. ఈ సూత్రం కూడా చాలా చోట్ల ప్రయుక్తమై ఉంది. సుమారుగా ఒక 15 సూత్రాల పైమాటే గుణ శబ్దాన్ని వినియోగిస్తారు. అలాగే అంటే అక్కడ గుణ అని ఆ సూత్రాల్లో ఎక్కడైనా చెప్పంగాని మనం ఏమర్థం చేసుకోవాలి, అదేం గుణ అనేది అక్కడ గుణ అన్నాడు. ఇకో గుణ వృత్తి ఒక సూత్రం రాబోతుంది. ఇకో గుణ వృత్తి అంటే అక్కడ గుణ అనే శబ్దం వస్తే దాని అర్థం ఏమిటి, వృద్ధి అంటే ఏమిటి తెలిసిపోయింది మనకి. ఆ విధంగా దానికి మనం అర్థాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది అయిన తర్వాత ఇవాళ ఎక్కువసేపు చెప్పనమ్మా, మనం చాలాసేపు చదువుకుందాం, ఎందుకంటే కొంచెం అనుకోకుండా బయటికి వెళ్ళే పని ఉంది. భూవాదయో ధాతవః, భూవాదయో ధాతవః, భూవాదయో ధాతవః,
మనం ధాతువులో చెప్పుకున్నాగా ఎక్కడో చెప్పుకున్నట్టు విన్నట్టుందిగా ధాతువులను చెప్తా వద్దాం వల్దా వెళ్దాం వస్తాం కంగారే పడకండి అయితే భూవాదయ ధాతవ అంటే ఏంటి భూ అనేటటువంటి దానితో మొదలయ్యేటటువంటి శబ్దాలు ధాతువులు కాదు కాదు క్రియా ధాతువులు అనే సంజ్ఞని కలిగి ఉంటాయి ఇప్పుడు మీకు భవతి అని ఉంది కదా ఒకటి ఒక మాట ఉంటుంది కదా భవతి భవత భవంతి అని చెప్పుకుంటాం కదా భవతి భవత భవంతి ఇవి చెప్తారుగా మీరు భవసి భవత భవత భవామి భవావహ భవామహ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఇది ఈ ఇది మీరు నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నారు కదా మీరు భూ సత్తాయాం భూ సత్తాయాం అది భూ అనే ధాతువు నుంచి భూ అంటే ఏమిటి ఏ అర్థంలో ప్రయోగించబడుతుంది అంటే సత్తాయాం అనేటటువంటి అర్థములో ఉండేటటువంటి భూ అనే ధాతువుకి ఇవి రూపాలు అని చెప్పి ఆ క్రియాపదాల్ని మనం తయారు చేసుకుంటున్నాం ఎట్లా తయారు చేసుకుంటున్నాము ఏ విధంగా అయితే శబ్దాలకి రామ శబ్దానికి రామహ రామేణ ఇవి ఎట్లా అయితే వస్తున్నాయో అన్ని ప్రత్యయాలు కలిసి అంటే విభక్తి ప్రత్యయాలు కలిసి అట్లాగే ఈ భూవాది ధాతువులకి థింగ్ అంతా ప్రత్యయాలు కలుస్తాయి అవును తిత్తజీ అవి ఉన్నాయి కదా అవును ఉన్నాయని తెలిస్తే సరే సరే తెలియకపోయినా ఇబ్బంది ఏం లేదు 18 కదా 18 ప్రత్యయాలు ఉన్నాయి ఈ 18 ప్రత్యయాలలో ఏది ఆ సందర్భాన్ని బట్టి ఆ ప్రత్యయాన్ని కలుపుకుంటే మనకి కొన్ని రూపాలు వస్తాయి ఎన్ని రూపాలు వస్తాయి అంటే లకారాలు 10 అంటారు అవును 10 లకారాలు ఈ 10 లకారాలు అంటే ఏమిటో మళ్ళీ ఆ వస్తాయి అలాగే 10 లకారాలు ఒక్కొక్క లకారంలో ఎన్ని ఉంటాయి అంటే లకారాల్లో ఏముంటాయి అంటే ఒకటి ఆ భూత భవిష్యత్ వర్తమాన కాలానికి సంబంధించిన క్రియల్ని తయారు చేసుకునే అవి ఒక 6 అనుకోండి ఓకే మిగతా 4 ఆ భావాల గురించి అవుతాయి ఓకే ఇట్లా వాటి గురించి మనం వివరాలు తర్వాత చూద్దాం అంటే ఒక భూ అనేటటువంటి ధాతువు నుంచి కొన్ని ప్రత్యయాల్ని థింగ్ ప్రత్యయాలు కలుపుకోగా తర్వాత వాటికి సూత్రాల్లో చెప్పినటువంటి వాటి స్థానాల్లో వచ్చే ఆదేశాలు ఆగమాలు ఇవన్నీ లోపాలు ఇవన్నీ ఏమేమి వస్తాయి ఆగమాలు రావచ్చు ఆదేశాలు రావచ్చు లోపాలు ఏమొస్తాయి తర్వాత చూద్దాం వాటి వ్యాకరణ క్రియల ద్వారా మనకి ఒక క్రియాపదం పుడుతుంది అది భూతకాలమా భవిష్యత్ కాలమా వర్తమాన కాలమా లేదా ఫలానా దీని భావం లేదు ఆజ్ఞ లేకపోతే రిక్వెస్ట్ ఇదేది ఇవి అయిపోయిన తర్వాత ప్రథమ పురుషులు చెబుతున్నాడా ఉత్తమ పురుషులు చెబుతున్నాడా మధ్యమ పురుషులు చెబుతున్నాడా అంటే తన ఎదుర్కొండా ఉన్న వాళ్ళకి చెబుతున్నాడా వేరే వాళ్ళకి చెబుతున్నారా లేకపోతే తన గురించి చెప్పుకుంటున్నాడా అలాగే ఏకవచనం బహువచనం ఏకవచనం ద్వివచనం బహువచనం సో ఇన్ని రకాల రూపాలు తయారవటానికి ఇప్పుడు మీరు లెక్క నోట్ లెక్క ఒక లకారం తీసుకోండి ఒక లకారంలో ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ఉంది అట్లాగే ఏకవచనము ద్వివచనము బహువచనము ఉంది 9 ఉంటాయి 3 3 9 10 లకారాలు 90 మినిమం నెంబర్ చెప్పా మీకు అవును ఒక్కొక్కసారి ఆ పదం పరస్మై పది ఆత్మనే పది అయితే దానికి డబుల్ ఉంటాయి అవేంగా అట్లాగా అట్లాగా 2 రూపాయలు ఉండేవైతే డబుల్ అవుతాయి ఇట్లా రకరకాలు 90 మినిమం గ్యారంటీ స్కీమ్ ఎంత 90 అక్కడ వరకు కొట్టుకోడు ప్రస్తుతానికి ఓకే 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 అన్ని పదాలు పుట్టడానికి మూల కారణం ఏమిటి ఈ భూ అనే ధాతువు ఆ భూ ఇత్యాది అన్ని కూడా ధాతు సంజ్ఞ దానికి ధాతువు అనే సంజ్ఞ పెట్టాడు ధాతవ అని ఎందుకన్నాడు భూవాదయో అన్నాడు కదా మరి అవన్నీ బహువచనంలో ఉన్నాయి కాబట్టి ధాతవ అనే ఇంకెక్కడ భూ వా ఆదయ అని పద విభాగం ఇది ఓకే
మరి వా ఏమిటయ్యా అనేటటువంటిది ఒక ప్రశ్న. మరి భూ అంటే భూ ఆదయ అంటే సరిపోదు, భూ వా ఆదయ ఎందుకు, అసలు ఈ వా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది ఒక పెద్ద ప్రశ్న. దీనికి మహాభాష్యంలో ఇందాక వృద్ధిరాదైచ్లో ఆదైచ్ ముందు ఆ పెట్టకుండా వృద్ధి ఎందుకు పెట్టాడని చెప్పుకున్నామా, అది మంచి ప్రోగ్రెసివ్ వర్డ్ కాబట్టి మొదలు పెట్టే చోట మంగళాదిని అన్నారు కదా, మంగళాదిని మంగళాదిని ఇది ఈ వా యొక్క అవసరం మంగళ మధ్యాహ్ని అని చెప్పి మహాభాష్యకారుని పెద్దలు చెబుతారు. ఓకే ఓకే, అట్లా కాదండి, ఈ వాకి వేరే అర్థం ఉంది, దాన్ని అలా కూడా అర్థం చెప్పుకోవచ్చు అనేటటువంటి విషయంలో మరొక శాస్త్ర చర్చ జరిగింది. ఏమిటది, క్రియా సామాన్యం అని, తర్వాత దానిలో ఉండే వాచకత్వేన విధీయతే కనుక దా ఆ శబ్దాన్ని రిప్రజెంట్ చేసేది వా అని ఇట్లా రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. ఓకే, ఉన్నాయి అని తెలుసుకుని పక్కకు పెట్టేయండి. అలాగే మనం ప్రస్తుతానికి తెలుసుకోవాల్సింది ఏమిటి, భూవాదయో ధాత అంటే భూ వాటికి ధాతు అనే సంజ్ఞ ఉంది అనే విషయాన్ని మాత్రమే మనం చెప్పుకుందాము. అలాగే ప్రాగ్రీశ్వరాన్ నిపాతాః, ప్రాగ్రీశ్వరాన్ నిపాతాః అంటే ప్రాక్ అన్నది అవ్యయము, రీశ్వరాత్ అన్నది పంచమీ ఏకవచనము, అంటే రీశ్వరాత్ రీశ్వర కంటే అంటే దాని తర్వాత అని. నిపాత అంటే నిపాత అనే సంజ్ఞని కలుగుతోంది. ఓకే, ఇందులో అధికారంగా వచ్చే సూత్రాలు రెండు ఉన్నాయి. అకారాత్ ఏకా సంజ్ఞ అనేది ఒకటి, ఈ సూత్రమే ఇది కూడా అధికార సూత్రమే. ఏది ప్రాగ్రీశ్వరాన్ నిపాత అన్నది కూడా అధికార సూత్రమే. అంటే ఇది అధికార సూత్రము, అంటే ఈ సూత్రము నుంచి ప్రారంభము చేసి 1497 అనే సూత్రము వరకు, 1497 అనే సూత్రము వరకు ఉన్న మధ్యలో చెప్పిన సూత్రాలలో ఉన్నటువంటి శబ్ద స్వరూపాలకి నిపాత అనే సంజ్ఞ పెట్టారు. ఓకే, తర్వాత ఆ కడారాత్ ఏకా సంజ్ఞ అనేది కూడా అధికారంగా వస్తుంది. ఓకే, ఇది ఎక్కడుంది, ఇప్పుడు మనం చదువుతున్న సూత్ర సంఖ్య ఎంత, 1456. ఈ ఆ కడారాత్ ఏకా సంజ్ఞ అన్నది 1 4 1 4 1 1 4 1 1 అక్కడి నుంచి ఈ ఏకా సంజ్ఞ అంటే ఏమిటి అనేది మనకి ఈ సూత్రం కొద్ది రోజుల్లో రాబోతుంది, అప్పుడు చెప్తున్నాం. అలాగే ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటి, ఇక్కడ నుంచి మొదలయ్యి 1456 వరకు చెప్పబడేటటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా, ఇప్పుడు 56 ఇది కదా, 57 ఏం చెప్తున్నాడు, చా వా హా ఇవో చెబుతున్నాడు, ఇవో చెప్పుకుంటూ పోతారు, వాటన్నిటికీ కూడా నిపాత అనే సంజ్ఞ పెడుతున్నాడు. ఓకే, మనకి చాలా చోట్ల చెప్తుంటారు నిపతించుకున్నాడు, నిపాతమైంది, నిపత్ చేశారు, ఇవన్నీ అక్కడ వస్తుంటాయి ఆ మాట, అట్లాంటి వినపడుతుంటాయి మనకి, చాదయలు అని కూడా అంటారు, చాదయ సత్వే అది కూడా వస్తుంది. ఓకే, అవన్నీ మనం చెప్పుకోబోతున్నాం కాసేపట్లో. సో ఇది సంజ్ఞలు. ఓకే, ఇప్పటి వరకు మనం 19 సూత్రాలు చూసాం. ఓకే, వాళ్ళ కొత్త సూత్రాలు అష్టాధ్యాయీ క్రమంలో మనం అలవాటు చేసుకోవడానికి చదువుతున్న సూత్రాలు చదువుతాం. ముందు పద విభాగం చూసేయండి ఫస్ట్. ఆది అంతౌ తకితౌ అన్నాడు, ఏమండి ఆద్యంతౌ టకితౌ అనండి, ఆద్యంతౌ టకితౌ. ఇక్కడ ఒక చిన్న ప్రొనౌన్సియేషన్ చెప్తాను మీకు. ఓకే, మీరు అన్నది తప్పు కాదు, నెంబర్ వన్,
తప్పైతే నేర్చుకుంటానే కాదు కాదు మీరు ప్రతిదీ అక్కడ ఉన్న అక్షరాలే చదివారు కదమ్మా కానీ మీకు అందులో ఇతౌ అనే మాట ఏమన్నా విడపడిందా ఏమిటది ఇతౌ అది అంతో టకితౌ అంతే అయిపోయింది ఇప్పుడు చదవండి మీరు ఆద్యంతౌ టకితౌ అంతే ఓకే అంటే ఆద్యంతౌ టక్ ఇతౌ టకితౌ ఓకే అవి అవి ఏమిటో దాని సంగతి తర్వాత చూద్దాం అలాగే తర్వాత దేని చదవండి మీరే మిదచో అన్యాత్ పరః మిత్ అహ అన్యాత్ పరః పరః ఇప్పుడు చదవండి మిదచో అన్యాత్ పరః అంత్యాత్ అన్యాత అంత్యాత చూడండి ఒకసారి ఇప్పుడు అంత్యాత్ పరః ఇప్పుడు చదవండి మళ్ళీ మిదచో అంత్యాత్ పరః మిదచోంత్యాత్ పరః మిదచోంత్యాత్ పరః మిత్కి అచ్చకి కొంచెం తేడా మీ మనసులో కనపడాలి మీరు చదువుకుంటున్నప్పుడు బాగా తెలిసినా తెలియకపోయినా పర్లే మిదచోంత్యాత్ పరః ఓకే అంత్యాత్ పరః తర్వాత పరః ఏచః ఏచః ఇక్ ఇక్ హ్రస్వ ఆదేశే హ్రస్వ ఆదేశే ఇవి అక్కడ ఉన్న పదాలు ఓకే అవన్నీ సంధులు జరిగి ఏం వచ్చిందో అక్కడ మీకు రూపం కనబడుతుంది ఓకే ఏచ ఇగ్ హ్రస్వాదేశే ఏచ అక్కడ చదవండి అక్కడ చూసి చదవండి ఏచ యెల్లో కలర్ లో చదవండి ఏచ ఇగ్ 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 ఇగ్హాద్ ఇగ్ స్వాదేశే ఇక్ ప్లస్ హ్రస్వ కలిపితే ఏమైంది ఇగ్ హ్రస్వాదేశే ఇగ్ హ్రస్వ అయింది ఓ ఇగ్ హ్రస్వ సంద్రచింద్ ఓకే ఇక్ ఇక్ హ్రస్వ ముందు రెండు మాట అనండి ఇక్ ఇగ్ ఇక్ 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 హ్రస్వ ఇగ్ హ్రస్వ ఇగ్ హ్రస్వ దానికి ఇగ్ హ్రస్వకి ఆదేశే కలపండి ఇగ్ హ్రస్వాదేశే అంతే ఇప్పుడు ముందున్న మాట కలపేయండి ఏచ ఇగ్ హ్రస్వాదేశే అంతే ఏచ ఇగ్ హ్రస్వాదేశే షష్ఠి స్థానే యోగా అంతే షష్ఠి స్థానే యోగా అంతే తర్వాత స్థానే అంతరతమ అంతే స్థానే అంతరతమ స్థానేంతరతమ స్థానేంతరతమ తమ ఊరండ్ర పరః ఉరండ్రపరః 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 ఉరన్ ఉరండ్రపరః రపరః రప్ రకారాన్ని పరముగా పెట్టుకొస్తుందని వస్తుంది ఆ తాత్పర్యం రపరః అంతే ఉరండ్రపరః 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 అలోంత్యస్య 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 నిచ్చ 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 ఓకే ఆదేహ్ పరస్య అంతే అనేకాల్ సిత్ పర్వస్య సర్వ సర్వస్య అనేకాల్ అనేకాల్ సిత్ సర్వస్య అనేకాల్ సిత్ సర్వస్య అనేకాల్ సిత్ సర్వస్య స్థానివద్ ఆదేశో అనల్విధౌ స్థానివద్ ఆదేశో అనల్విధౌ అచః పరస్మిన్ పూర్వవిధౌ అచః పరస్మిన్ పూర్వవిధౌ తర్వాత అచః పరస్మిన్ పూర్వవిధౌ తర్వాత పెద్దగా ఉంది జాగ్రత్తగా చూడండి ఏమి హడావి లేదు మనకి తర్వాత పదాంత పదాంత ఎప్పుడు నా అన్నాడు ముందు నా పక్కకు పెట్టండి పదాంత
ద్విర్వచన ద్విర్వచన వరే వరే యలోప యలోప స్వర స్వర సవర్ణ సవర్ణ అనుస్వార అనుస్వార దీర్ఘ దీర్ఘ జష్ జష్ చర్ చర్ విధిషు విధిషు. ఇప్పుడు జస్ చర్రు కలపండి, ఒక నిమిషం, జస్ చర్రు కలపండి, జస్ చర్ అంతే, జస్ చర్ కి విధిషు కలపండి, జస్ చర్ విధిషు, అదే కదా అక్కడ ఉంది, జస్ చర్ విధిషు, సరిపోయింది. ఇప్పుడు దీర్ఘ కూడా కలిపి చదవండి, దీర్ఘ జస్ చరి చర్ విధిషు, అంతే, దీర్ఘ జస్ చర్ విధిషు, దీర్ఘ జస్ చర్ విధిషు. అనుస్వార దీర్ఘ జస్ చర్ విధిషు, అనుస్వార దీర్ఘ జస్ చర్ విధిషు. సవర్ణ అనేది ముందు, సవర్ణ ఉన్న తర్వాత అనుస్వార, సవర్ణానుస్వార అవుతుందిగా, అవును చెప్పండి, సవర్ణానుస్వార దీర్ఘ జస్ చర్ విధిషు, అంతే, సవర్ణకు ముందు స్వర ఉంది, స్వర స్వర సవర్ణానుస్వార దీర్ఘ జస్ చర్ విధిషు, అంతే, దాని ముందు యలోప ఉంది, యలోప స్వర సవర్ణానుస్వార దీర్ఘ జస్ చర్ విధిషు, అంతే, మీకు అన్ని వచ్చేసాయండి బాబు, నాకే ఇంకా రాలేదు నోటికి, చెప్పకండి. వరే 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 యలోప స్వర సవర్ణానుస్వార దీర్ఘ జస్ చర్ విధిషు. ద్విర్వచన ఓకే అది కదా, ద్విర్వచన వరే వరే యలోప స్వర సవర్ణానుస్వార దీర్ఘ జస్ చర్ విధిషు. ఒక్క పదాంత కూడా కలిపేసేయండి, పదాంత ద్విర్వచన ద్విర్వచన వరే యలోప స్వర సవర్ణానుస్వార దీర్ఘ జస్ చర్ విధిషు. ఎంత బాగా చదివారండి, నిజంగా నా కలపాలి ఇప్పుడు, అది నా ఒకటి, నా పక్కన నా అని చిన్న పాజ్ ఇచ్చి నా పదాంత ద్విర్వచన అని చెప్పేసి మొత్తం వరే లోప స్వర సవర్ణానుస్వార దీర్ఘ జస్ చర్ విధిషు. ద్విర్వచనేచి ద్విర్వచనేచి, అచి అనేది అకార ప్రశ్లేషణ ఉంది అక్కడ, చి ఒకటే కనబడుతుంది, ఆ అకారం మీ మనసులో రావాలి, వస్తుంది వస్తుంది వచ్చేస్తుంది కదా, చెప్తున్నా గుర్తు చేస్తున్నా, అవునవును అలాగే, ద్విర్వచనే ది అచి అదర్శనం లోప, ఓ ఇక్కడ వచ్చిందా, అదర్శనం లోప, అదర్శనం లోప, అదర్శనం లోప, అంతే అంతేనా, అంతే. శుభరాత్రి, ధన్యవాద, భలే వారే, సరే అమ్మా, ఇవాళ ఎక్కువ చెప్పుకోలేదు కానీ ఎంతో అంత చెప్పుకున్నాం, ఎందుకు బాగానే వచ్చినాయిగా సూత్రాలు, అంతేనా, పెద్ద పెద్ద ఇవి కూడా చివరి ఇవి కూడా నేర్చుకున్నాం కదా, అష్టాధ్యాయ సూత్రాలు కూడా కొత్తవి, బాగుంది, రైట్ అమ్మా, ఎంతైతే